నమస్తే, వెల్కమ్ టు వీనే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో దగ్ధమైన కారు, మిస్టరీని ఛేదించిన పోలీసులు. మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం, తండోపతండాలుగా తరలివచ్చిన కార్యకర్తలు. శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ సోదాలు, ఉద్యోగస్తులపై కేసు నమోదు చేసిన అధికారులు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన వేముల, శునకానందం పొంది సభను ముగించారని వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లాలో విషాదం, భూ వివాదంతో వ్యక్తి మృతి. నిరాడంబరంగా ప్రారంభమైన మొహరం, అమలాపురం పుర వీధుల్లో ఊరేగింపు. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో కారు దగ్ధం కేసును మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. కోటిన్నర వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కు మరొకరి మధ్య విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చిన శ్రీనివాస్ చెల్లించలేదనే ఆగ్రహంతో దుండగులు హత్య చేశారని నిర్ధారించారు. సాయంత్రం 4:30 రామాయంపేట రూట్లో శ్రీనివాస్ను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం 10:30 కారును దగ్ధం చేశారు. అప్పటి వరకు కారులోనే మృతదేహంతో తిరిగారు. సాయంత్రం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మెదక్ జిల్లా కారు డిక్కీలో డెడ్ బాడీ దగ్ధం ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెదక్ పట్టణానికి చెందిన రియల్టర్ ధర్మకారి శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. హత్యకు వివాహేతర సంబంధం ఉందని తొలుత ప్రచారం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాకేం తెలుసు భయ అంటున్నారా? హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంపు వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్తో కలిసి కేసీ క్యాంపు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమర వీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్ దద్దరిల్లింది. తర్వాత మంత్రి శాలపల్లిలో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అది
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టార్ ఆల్రౌండర్ క్రిస్ ఆరోగ్యం విషమించింది. గత వారం గుండెపోటుకు గురయ్యారు. తాజాగా అది మరింత విషమించింది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో చీలిక వచ్చింది. దీంతో ఆయనను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న సెయింట్ విన్సెంట్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. క్రిస్ పరిస్థితి విషమంగానే ఉన్నా చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. గుండె మార్పిడి చేయబోతున్నట్లు వివరించారు. ఆయనకు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతుందని క్రిస్ భార్య మెలని చెప్పారు. కాన్ బెరాలో ఉండగానే అతడి గుండెకు అతిపెద్ద సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో కాన్ బెరా సిడ్నీలో శస్త్రచికిత్సలు చేశామన్నారు. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ జట్టులోని మేటి ఆల్రౌండర్లో క్రిస్ ఎప్పటికీ ఉంటారని చెప్పారు. శ్రీశైలం దేవస్థానం తాత్కాలిక పర్మనెంట్ ఉద్యోగస్తులపై ఏసీబీ కొరడ జులింపించింది. దేవస్థానం నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగంపై 7 మంది శాశ్వత తాత్కాలిక ఉద్యోగులపై ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని డీఎస్పీ శివనారాయణ స్వామి వెల్లడించారు. 2016-2020 సంవత్సరాలలో దేవస్థానంలోని పలు కీలకమైన కౌంటర్లలో సిబ్బంది నగదు పక్కదారి పట్టించారని ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు శివనారాయణ స్వామి తెలిపారు. అప్పటి నుంచి పలు దఫాలుగా దేవస్థానం సిబ్బందిని విచారణ చేసి రిపోర్టును ఉన్నతాధికారులకు అందించామన్నారు. రీసెంటుగా 7 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశామన్నారు. నిధులు దుర్వినియోగం జరిగిందని విచారణలో తేలినట్లు వెల్లడించారు. అంతేకాకుండా శ్రీశైలం 1వ పట్టణం పోలీస్ స్టేషన్లో మరో 5 మందికి పైగా పోలీసులు కేసులు నమోదు చేశారని వీరిని కూడా ఏసీబీ విచారణ చేస్తుందన్నారు. ఫర్దర్గా కూడా అన్ని కౌంటర్లు వెరిఫై చేస్తాం. ఐబీసీ ఇప్పుడు ఇంతకుముందు గతంలో లోపాలు గుర్తించిన ప్రభుత్వాన్ని టైమింగ్ స్టాంప్ అయ్యేది కాదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నోటిదూల తీర్చుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను తిట్టడం ద్వారా శునకానందం పొంది సభను ముగించారని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతుందని మంత్రి అన్నారు. చంద్రబాబు భిక్షతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు కనసన్నల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే రేవంత్ రెడ్డి రోజుకో మాట పూటకో పార్టీ మార్చుతుంటాడని ఫైర్ అయ్యారు. ప్రజలు ఆయనను ఏ విధంగా నమ్మాలని మంత్రి ప్రశ్నించారు. పేద దళితుల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాజాబ్తాగా బడ్జెట్లో నిధులు కేటాయించి మరీ దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దేశంలో ఇప్పటి మట్టుకు ఈ చరిత్ర 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేదు, 70 సంవత్సరాల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేరు.
మరి ప్రకటించడమే కాదు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబమే వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారే నిర్ణయం చేసుకునే విధంగా అవసరం వస్తే అధికారులు వాళ్ళకి సలహాలు చెప్పడమే తప్ప ఏమీ వాళ్ళ మీద నిబంధనలు లేకుండా వారే నిర్ణయం చేసుకుని వ్యాపారం చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారు, వ్యవసాయానికి వాడుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఒక్కసారి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కగలిగితే, వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి రాగలిగితే, ఆచరణ యోగ్యమైనటువంటి పథకాన్ని వాళ్ళ 10 లక్షల రూపాయలు సహాయం చేయడం అనేది ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం. ఇవాళ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ప్రకటించడమే కాదు, వాసానమల్లి గ్రామంలో 67 దళిత కుటుంబాలుంటే 6.7 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. జీవో ఇచ్చినాం. ఇది దళితుల మీద ఉన్నటువంటి నిజమైన కమిట్మెంటు, ప్రేమ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది. ప్రకటించినప్పుడే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకం అమలు చేస్తాం, దశల వారీగా 100 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పేద దళిత కుటుంబాలని పైకి తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తపన వారు చెప్పారు. మొత్తం కూడా అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ రోజే చెప్పారు ఆయన ప్రకటించినప్పుడే. నిన్న ఇవాళ ఈయన ఈ బుడ్డర్ ఖాన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నీ డిమాండ్ ఎందుకు, ముఖ్యమంత్రే చెప్పిండు మొన్ననే, నీ డిమాండ్ ఏంది గారి గుడ్డు ఇప్పుడు ఇట్లా బుడ్డర్ ఖాన్ వేషాలంటారు దీన్ని అన్నింటినీ. ఒక పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు, ఇప్పటికైనా భాష మార్చుకోవాలి, ఉందగా మెలగాలి. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని భూ తగాదాలతో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కాల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన శంకర్, అదే గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మధ్య గత కొంతకాలంగా పొలం వద్ద గట్టు వాగ్వాదం నెలకొంది. పొలం వద్ద పనులు చేస్తున్న మహమ్మద్ అలీపై శంకర్ కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ మహమ్మద్ అలీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అలీ పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాదులోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, గుండె మార్పిడి ఆపరేషన్, ఇక ఈ ఆపరేషన్లు అక్కర్లేదని హార్ట్ ఎక్స్పర్ట్ అంటున్నారు. గుండె జబ్బులకు సంబంధించి అపోలో హాస్పిటల్లో అత్యున్నత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ చెప్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ను నివారించేందుకు మైత్రాల్ వాల్వ్ థెరపీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ తెలిపారు. గుండె ఆపరేషన్స్లో వస్తున్న విప్లవాత్మకమైన టెక్నాలజీతో గుండె ఆపరేషన్లో రిస్క్ తగ్గిపోయే అవకాశం ఏర్పడిందని ఆయన వెల్లడించారు.
మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఫోన్ ఇచ్చేసి కొన్ని తెచ్చేసి పాయింటర్ కూడా ఏంటి ఇదే నేను చెప్పిన మైకల్ రాగు ఇదే మైట్రల్ లీక్ మైట్రల్ లీగల్ విషయం చెప్తారు బ్యాగ్ చేయకపోయి ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తాను ఇండియా ఫస్ట్ పేషెంట్ మైట్రల్ పై ఆల్మోస్ట్ ఆ వయసు వచ్చిన ఏజ్ చేసినప్పుడు 86 ఇయర్స్ లో చాలా ఆయాసమై బ్యాడ్మింటన్ ఆడకుండా హాస్పిటల్ కి హాఫ్ ఇయర్ వచ్చినావు ఇది డే వన్ ప్రొసీజర్ అయితే అది డే టూ ఐదో రోజు వచ్చి అందరితో ప్రెస్ ముందు పోయి బ్యాడ్మింటన్ ఆడి చూపించాను నేను ఇంత బాగా అయిపోయాను ఎందుకంటే ఈ మాది థెరపీ ఉన్నాయి ఇలా ట్రీట్మెంట్ చేసి ఈ వయసులో కూడా నాకు ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది నా అప్రూవ్ చేశాను నాకు మాత్రం కాదు చాలా జనాలు వచ్చి ఈ థెరపీకి బెనిఫిట్ అవ్వాలని Yeah, no, and they are following, sir. You're following, okay. So, you know, first patient was 86 years old, diabetic hypertension, massive heart attack. When he had a heart attack, he had a heart muscle on the damage of the body. He had a support muscle attached to the body. He had a heart muscle. So, he had a support damage of the body. He had a heart muscle. సో కొన్ని మనిషికి హార్ట్ అటాక్ అయితే కూడా బ్యాల్ డ్యామేజ్ అయిపోతుంది సో అలాగే హార్ట్ అటాక్ అయ్యి బ్యాల్ డ్యామేజ్ అయిపోయి అతను డాక్టర్ వచ్చి డాక్టర్ ప్లీజ్ ఆ స్టేట్మెంట్ క్రిటిసైజ్ చేస్తారు బట్ డ్యామేజ్ అయిన బ్యాల్ సెల్ చేయాలి ఇప్పుడు బ్యాల్ సెల్ చేయని పక్షానికి అతను వెంటిలేషన్ నుంచి పెరగడం రాలేదు అతను ఆయాసం కాలేదు 86 ఇయర్స్ లో 10-12 రోజులు వెంటిలేటర్ ఉన్నారు ఈ టైంకి అతను కొడుకు నా దగ్గర మెసేజ్ పంపించాడు వాట్సాప్ అని చెప్పిన డాక్టర్ గారు అతను బీపీ 80-85 ఉంది దాన్ని హోప్ అది చెప్పేసారు ఏం కాదు అని మేము అంబులెన్స్ పెట్టి తెస్తా ఉంటాము ఏమవుతుందో అవని అది మిగతా బాగుంది చేయకూడదు ఈ బ్రైట్ కలర్ చూస్తారా అదే మీకు అక్కడ ఆయన చూస్తే మీకు తెలుస్తారా ఒక క్లిప్ మాది అంతే ఒక చిన్న క్లిప్ హార్ట్ లోపల హార్ట్ బీట్ చేసే అప్పుడే పోయి ఆ వ్యాల్వ్ని పట్టి క్లిప్ వేసేస్తే లీక్ కంప్లీట్ గా పోయేసింది అంత సిక్కు ఉన్న పేషెంట్ ఇప్పుడు క్లిప్ బాగుంది తెలిసిందే నేను అన్ని ఎత్తేసాను క్లిప్ హార్ట్ లో వదిలేసాను మీకు తెలుస్తుందా అండ్ అంత సిక్కు ఉన్న మనిషి ఇంత పెద్ద బ్రైట్ కలర్ లీక్ ఉన్న మనిషి ఒక్క సుక్క లీక్ లేదు మరో నిమిషం అతను హార్ట్ లో ఉండే లోపల హార్ట్ ప్రెషర్స్ అన్ని బాగా తగ్గిపోయి 10 రోజులు వెంటిలేటర్లో ఉన్న మనిషి ఒక వారంలో అతను గ్రేట్ గ్రాండ్చైల్డ్ అది ఒక మాట నేర్చుకున్నాను అతను ముని మనవరాలతో ఆటలాడుతున్నాను అలాగే చూసారంటే ఇది ఇంకొక పేషెంట్ 72 ఇయర్స్ 2005 హార్ట్ అటాక్ చాలా హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయి 25% ఇతను పాట్నాలో ఉన్నాడు పాట్నాలో వచ్చి హాస్పిటల్ నుంచి మీకు ఇంటికి ఎత్తుకుపోయి ఏంటి ఇంకేం చెన్నై కాదు అని చెప్పే పక్షానికి ఇతను ఎయిర్ అంబులెన్స్ ఎక్కి చెన్నై అప్రోచ్ అతను చెప్తున్నాడు నాకు మొదటి ఎయిర్ అంబులెన్స్ ఎత్తుకోలేదు నేను ఏం చేయాలని చెప్తే నేను చెప్పాను పర్వాలేదు నువ్వేం చేసి ఎలా ఖర్చు అలాగే చాలా చక్క లీకు పోయి క్లిక్ వేశాను ఇప్పుడు అతను భక్తోత్సవం సార్ వచ్చి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ హార్ట్లో వచ్చి మన హార్ట్లో 4 చేంబర్లు ఉన్నాయి ఈ 4 చేంబర్లకి నది మధ్యన ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది సీఎం వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటిష్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించి పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వారిని కోరారు ఏపీలో ఆరోగ్యం ఇంధనం విద్యుత్ వాహనాలు వ్యవసాయ టెక్నాలజీ వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆ బృందం సీఎం జగన్ కు వివరించింది అనంతరం డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను సీఎం సత్కరించి జ్ఞాపిక అందజేశారు
ఎన్ని సోదాలు జరిగినా, ఎన్ని ఏసీబీ దాడులు జరిగినా రెవెన్యూ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీను ఇంటి వద్ద ఏసీబీ అధికారులు దాడి జరిగింది. ఓ రైతు నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆర్ఐ శ్రీను నేరేడుగొమ్ము మండలంలోని పందిరిగుండు తాండకి చెందిన 3వ రెడ్జా సర్వే నెంబర్ 630లో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ధరణి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా ధరణిలో నాన్ అగ్రికల్చర్ అని చూపించింది. దీంతో అనుమతి లేని భూమిగా నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆర్ఐ శ్రీను ఆశ్రయించగా రికార్డులు సరిచేసి క్లియర్ చేస్తానని చెప్పి 20,000 డిమాండ్ చేశాడు. ఆర్ఐ రిపోర్ట్, సర్వేయర్ రిపోర్ట్ చేయడానికి డబ్బులు కావాలని అడగగా మధ్యాహ్నం ఆర్ఐ ఇంటి వద్ద రైతు డబ్బులు ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నల్గొండ జిల్లా పందిరిగుండు తండ గ్రామమైన హామ్లెట్ సంబంధించి పైమూలవాగు తండ గ్రామస్తుడైన మురావత్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య కమలి మరియు వాళ్ళ అమ్మగారైనటువంటి కోమటి పేరు మీద 1996 అప్పటి చిన్నమిటి తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 630లో ఒక 22 హౌస్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పరినిమిత్తం హైదరాబాద్కి వెళ్ళిపోయి చాలా కాలం ఇక్కడ లేరు. వాళ్ళు రీసెంట్గా వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన 2 ఫ్లాట్లలో వేరే వాళ్ళు ఇల్లు కట్టడం చూసి 30/5/20/20 వచ్చి ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో తహసీల్దార్ గారు సంబంధించిన గ్రామ సర్వేయర్కి, తర్వాత మండల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి, తర్వాత లోకల్ వీఆర్ఏకి సర్వే చేసి రిపోర్ట్ పంపించమంటే సర్వేయర్ డైరెక్ట్గా రిపోర్టు తయారు చేసి పంపడం జరిగింది. కాకపోతే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సంబంధించిన రిపోర్టు తన ద్వారా పోవాల్సింది పెండింగ్ ఉండే 6 మంత్స్కి వెళ్ళి తిప్పుకున్నాడు. తర్వాత అడిగితే ఒక్కొక్క ప్లాట్కి 10,000 రూపాయలు, అంటే 2,000 రూపాయలు ఇస్తారే, దాన్ని ప్రాసెస్ చేసి తహసీల్దార్ గారికి పంపిస్తానని చెప్పడం జరిగింది. దాంతో తను వచ్చి ఏసీబీకి నల్గొండలో ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము వెరిఫై చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ తను 20,000 రూపాయలు తీసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో దేవరకొండకు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఇంటికి రమ్మంటే 3 గంటల ప్రాంతంలో తను ఇంట్లో డబ్బులు తీసుకొని తన స్కూటీ మాస్టర్ వెహికల్ దానిలో డిక్కీలో పెట్టుకోవడం జరిగింది. వెంటనే బయటకు వచ్చి నాకు సిగ్నల్ ఇచ్చిన తర్వాత మా టీం అంతా వెళ్ళి రెడాండ్గా పట్టుకొని ఆ డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఫైల్ ఫర్దర్ ఫైల్ సంబంధించి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి అందరం ఇక్కడికి వచ్చి ఆ ఫైల్ గురించి తర్వాత తహసీల్దార్ గారిని విచారించడానికి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు నాంపల్లి ఎస్సీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం జ్యుడిషియల్ రిమాండ్ గురించి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కరప్షన్ కంప్లైంట్స్ ఉంటే హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది, దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. క్రీస్తు శతకం 680 నాటి కాలంలో ఇరాక్లోని అధికార దాహంతో అతి కిరాతకంగా హింసించాడు. అప్పటి పాలకుడు మజీద్ బిన్ మాఫియా ఆహార పానీయాలు ఇవ్వకుండా అతి క్రూరంగా ఇమ్రాన్ హుస్సేన్ వారి కుటుంబ సభ్యులతో పాటు దాయాదులను 72 మందిని హతమార్చాడు. ఈ సందర్భంగా ఈరోజును ముస్లింలు మొహరం రోజుగా స్మరించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో శోకతాప హృదయాలతో ఈ పండుగను జరుపుకుంటారు. గుండెల మీద కొట్టుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. అత్యంత వైభవంగా అంబాషియా పంజా నుండి పీర్లు తీసి అమలాపురం పట్టణపుర వీధుల్లో ఊరేగించారు. सातर किसे मालूम क्या करते कि क्या कि आप नहीं इसको चल ले के लाते हैं जो भी हो चल नहीं मारो को तड़ जाके सही Thank you.
చిత్తూరు జిల్లా పాకాల మండలం జగన్నాథం మెడికల్ షాప్లో ఓ యువతి విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో బాలాజీ కాలనీకి చెందిన హరీష్ అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ యువతి అడ్డగించి కేకలు వేయడంతో పక్కన ఉన్న గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చారు. అతన్ని పట్టుకుని పాకాల పోలీస్ స్టేషన్లో అప్పగించారని ఎస్ఐ వంశీధర్ తెలిపారు. హరీష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని ఎస్ఐ పేర్కొన్నారు. నిన్నటి దినం అనగా 9/8/2021 సాయంత్రం సుమారు 7:30 ప్రాంతంలో జగన్నాథం మెడికల్స్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వాళ్ళ తన విధులు ముగించుకొని ఆమె ఇల్లైన వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో మన బాలాజీ కాలనీకి చెందిన హరీష్ అనే వ్యక్తి బాగా అతి ఎక్కువగా మద్యం సేవించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె యొక్క మొబైల్ లాక్కున్నాడు. అదేవిధంగా ఆమె తాకరాని చోట తాకినాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ దీనిపై మనం ఇమ్మీడియట్గా చర్య తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఈ దినం రిమాండ్కి పంపడం జరిగింది. ఈ విధంగా నైట్ టైం ఒంటరిగా వెళ్ళే మహిళలు ఎవరైనా సరే మన దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి వారికి రక్షణ కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఈవినింగ్ టైంలో బీట్లు కూడా పెంచి ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం. విశాఖపట్నం సింహాచలంలోని సింహగిరిపై ఉన్న శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా కూలిపోయింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో కారణాలపై పరిశీలించారు. ఎవరి ప్రమేయం లేదని నిర్ధారించుకున్న అనంతరం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పుచ్చిపోవడంతో అది కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. సుమారుగా 60 క్రితం దీన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వేద మంత్రాలు సంప్రోక్షణ తర్వాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో శాశ్వత ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని ఈవో సూర్యకళ తెలిపారు. బయటికి వెళ్తుంది, లోపల ఏంటవుతుందో మనకు తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాలో దగ్ధమైన కారు, మిస్టరీని ఛేదించిన పోలీసులు. మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం, తండోపతండాలుగా తరలివచ్చిన కార్యకర్తలు. శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ సోదాలు, ఉద్యోగస్తులపై కేసు నమోదు చేసిన అధికారులు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన వేముల, శునకానందం పొంది సభను ముగించారని వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లాలో విషాదం, భూ వివాదంతో వ్యక్తి మృతి. నిరాడంబరంగా ప్రారంభమైన మొహరం, అమలాపురం పుర వీధుల్లో ఊరేగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీ9 న్యూస్. మా స్వరం, ప్రజాగలం.